అంబడ్స్మెన్ గా నియమిస్తే ఆ ఐదుగురే తప్పు పట్టారని చెప్పారు. వాళ్ళ అవినీతి బయటపడుతుందని తనపై కుట్ర చేశారని ఆరోపించారు. హెచ్సిఏ రాజ్యాంగాన్ని ఆ ఐదుగురు ఖూని చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అజారుద్దీన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హెచ్సిఏ పీఠమెక్కిన అజారుద్దీన్ కుర్చీలో కూర్చున్నప్పటి నుండి అనేక వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య వాడివేడిగా జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో అధ్యక్ష పదవిలో ఉన్న అజర్పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు సభ్యులు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ హెచ్సిఏ రూల్స్ ని తుంగల తొక్కుతున్నారని అజర్పై అపెక్స్ కౌన్సిల్ కి ఫిర్యాదు చేశారు. అతనిపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలంటూ అజర్ కు షోకాష్ నోటీస్ జారీ చేసింది అపెక్స్ కౌన్సిల్. జనరల్ బాడీ మీటింగ్ లో మెంబర్స్ చేసిన ఫిర్యాదులపై విచారణ చేయాలని నిర్ణయించుకున్న అపెక్స్ కౌన్సిల్ అజర్ ను సాగనంపేందుకు పక్కాగా కొన్ని టెక్నికల్ ఆధారాలను సేకరించింది. ఇందులో ఒకటి దుబాయ్ లో జరిగిన T10 క్రికెట్ టోర్నీలో నార్థన్ వారియర్స్ జట్టుకు మెంటర్ గా ఉండటం. బీసీసీఐ గుర్తింపు లేని టోర్నీకి ఎవరికి చెప్పకుండానే అజర్ వెళ్లాడని విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడంటూ షోకాష్ నోటీసులో ప్రస్తావించారు. రిటైర్మెంట్ కు సంబంధించిన విషయాన్ని కూడా దాచారని నోటీసులో రాశారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి రవి, హెచ్సిఏలో ఎన్నడూ లేనంతగా విభేదాలు కనిపిస్తున్నా, ఇంతకీ ఈ గొడవలకు కారణం ఏంటి? అజారుద్దీన్ అనర్హుడు అని అజారుద్దీన్ పై వేటు వేసి కానీ హెచ్సిఏ ప్రెసిడెంట్గా అజారుద్దీన్ అనర్హుడని అదేవిధంగా అజారుద్దీన్పై వేటు వేస్తూ హెచ్సిఏ అపెక్స్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. మరి దానిపైన కౌంటర్ కూడా ఇచ్చుకున్నాడు అజారుద్దీన్. మరి కాసేపట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించుకున్నాడు జిమ్కానా గ్రౌండ్స్లో నుంచి. అయితే అజార్ చెప్తున్న మాటలు ఏంటంటే అది అపెక్స్ కౌన్సిల్ కాదు, ఏదో ఒక 5-6 కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రమే. అపెక్స్ కౌన్సిల్ మొత్తంగా నిర్ణయం తీసుకుంటే తనను కూడా పిలిచి తనతో కూడా చర్చించి నోటీసులు ఇవ్వాలి, కానీ కేవలం ఒక 5 మంది మాత్రమే వర్గంగా ఏర్పడి వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్నే అపెక్స్ కౌన్సిల్ మొత్తంగా ఇచ్చినటువంటి నోటీస్గా చెప్తున్నారని అజార్ చెప్తున్నారు. అయితే దానికి అదేవిధంగా కౌంటర్ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైతే నోటీసులు అందించారో వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే అపెక్స్ కౌన్సిల్లో మొత్తం 9 మంది ఉంటారు. అందులో ఒకరు ఆడిటింగ్ సైడ్ నుంచి, మరొకరు మెన్స్ ప్లేయర్ సైడ్ నుంచి, అదేవిధంగా విమెన్ ప్లేయర్ నుంచి 3, ఒకరు ప్రెసిడెంట్. అంటే ఈ 4ని పక్కన పెడితే మిగతా ఉండేది మొత్తం 5 కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయమే అపెక్స్ కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయంగా ఉంటుంది అనేది కార్యదర్శి విజయానంద్ చెప్తున్నటువంటి మాట. అయితే అజార్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే కేవలం 5 మంది మాత్రమే ఒక వర్గంగా ఏర్పడి తనపై కుట్రలు చేస్తున్నారు, హెచ్సిఏలో జరుగుతున్నటువంటి అవినీతిని నేను అడ్డుపడుతున్నాను, వాళ్ళు అవినీతి చేసేటటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ఈరోజు నా పైన కుట్రలు చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఒక మాజీ టీమిండియా కెప్టెన్గా ఉన్నటువంటి తాను, అదేవిధంగా క్రికెట్లో నుంచి పుట్టి పెరిగినటువంటి తాను ఈరోజు హెచ్సిఏ అభివృద్ధి చేయాలనే నేను ప్రెసిడెంట్గా గెలుపొందాను, క్రికెట్ అభివృద్ధికి పాటుపడుతున్నాను అని చెప్తున్నారు అజార్. కానీ వీళ్ళు మాత్రం పూర్తిగా అజారుద్దీన్ కేవలం హెచ్సిఏ ప్రెసిడెంట్గా కాకుండా అజారుద్దీన్ అనేటటువంటి హోదాలో మాత్రమే వస్తాడు, ఎప్పుడు కూడా జనరల్ బాడీ మీటింగ్లు కండక్ట్ చేయరు, ఒకవేళ మీటింగ్లు పెట్టినా కూడా రారు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు అని హెచ్సిఏ సభ్యులు చెప్తున్నటువంటి విషయం. సో దీనిపైనే దాదాపు 7.5 కాలంగా ఎప్పుడైతే అజార్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడో అప్పటి నుంచి కూడా ఇవే వివాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి మరి కాసేపట్లో అజారుద్దీన్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఇదే మాటలు చెప్పబోతున్నారు. ఎందుకంటే తను కోర్టుకు వెళ్తాను, నేను ఎలాంటి అంటే లోతా కమిటీ సిఫార్సుల నిబంధనలకు మేర కానీ లేకపోతే హెచ్సిఏ రాజ్యాంగం ప్రకారం కానీ నడుచుకున్నాను, ఎలాంటి ఆరోపణలు కానీ లేకపోతే అవినీతికి పాల్పడలేదు అనేటటువంటిది అజార్ చెప్తున్నటువంటి మాట. కానీ హెచ్సిఏ సభ్యులు మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులు కూడా లోతా కమిటీ సిఫార్సులకు అనుగుణంగానే ఇచ్చాము. ఈరోజు నోటీసులు కూడా అపెక్స్ కౌన్సిల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇచ్చినటువంటి నోటీసులే అని చెప్తున్నారు. ఏదైనా ఉంటే అజార్ కోర్టుకు వెళ్ళి తేల్చుకోవాలని చెప్తున్నారు. మరి హెచ్సిఏలో జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టడానికి తాను ఒక అంబిట్స్మెన్ కూడా నియమించారు దీపక్ వర్మ అని, ఈ విషయంలో కూడా రాద్ధాంతం జరిగింది. అయితే అజార్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే దీపక్ వర్మ లాంటి న్యాయవాది ఉంటే పూర్తి స్థాయిలో అక్కడ అవినీతిని అడ్డుకట్ట చేయొచ్చు, అందుకనే నేను నియమించాను అని చెప్తున్నారు. కానీ అజార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడు, దీపక్ వర్మ నియామకంలో కూడా
తన సొంత నిర్ణయం తీసుకున్నాడు అపెక్స్ కౌన్సిల్ తో చర్చించకుండానే అని చెప్తున్నారు మరి ఈ రోజు అపెక్స్ కౌన్సిల్ ఏమో వాళ్ళు మాతో చర్చించకుండా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు ఇలాంటి ప్రెసిడెంట్ గా అనర్హుడు అని చెప్పి రోజు షోకాస్ నోటీసులు అయితే ఇచ్చారు మరి ఈ రాదంతా మొత్తం కూడా కోర్టుకు చేరనుంది మరి కోర్టు ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటుందో చూడాలి మరి కాసేపట్లో అజార్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఏం చెప్తాడో వేచి చూడాల్సిందే శ్రావణి ఎస్ రవి అజర్ ప్రెసిడెంట్ అయ్యాక హెచ్సిఏ లో పరిస్థితి మారకపోగా రాజకీయాలతో మరింత దిగజార్చారని అనుకోవచ్చా ఎస్ హెచ్సిఏ అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాకంటే హైదరాబాద్ కరప్షన్ అసోసియేషన్ గానే ఎక్కువగా పేరు సంపాదించింది ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి వివేక్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు గాని అంతకు ముందు ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి పని ప్రతిసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే చాలు అవినీతి ఆరోపణలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది ఆ తర్వాత అజార్ ఎన్నిక విషయంలో కూడా అజార్ లాంటి వ్యక్తి ఒక టీమిండియా కెప్టెన్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఒక క్రికెటర్ హెచ్సిఏ ప్రెసిడెంట్ గా ఉంటే పూర్తి స్థాయిలో బాగుపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే అజార్ ను మాత్రమే కాకుండా అజార్ తో పాటు ప్యానెల్ మొత్తాన్ని గెలిపించారు రాష్ట్రం జరిగినటువంటి ఎలక్షన్స్ లో కూడా అజార్ ప్యానెల్ నుంచి ఎవరైతే ఆరుగురు పోటీ చేశారో ఆరుగురు కూడా అజార్ ప్యానెలే గెలుపొందింది కానీ ఆ తర్వాత ఎప్పుడైతే తను ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయినప్పటి నుంచి కూడా వివాదాస్పదంగా మారింది ఆ తర్వాత కూడా అవినీతి ఆరోపణలు కంటిన్యూగా వస్తున్నాయి ఎవరైతే అజార్ ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు అజార్కు వెన్నుపోటు పొడుస్తున్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సెక్రటరీగా ఉన్నటువంటి విజయానంద్ కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈరోజు అజార్ను వ్యతిరేకిస్తున్నారు అజార్ తమతో చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్తున్నారు తానేదో నేను ప్రెసిడెంట్ని అని చెప్పి ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకొని ఫైల్పై సంతకం పెడితే సరిపోతుంది కదా ఇతరులతో పనేంటి అని అనుకుంటున్నారని చెప్తున్నారు ఎందుకంటే ఒకప్పుడు అజార్కు వెన్నంటి నిల్చున్నటువంటి వాళ్ళే ఈరోజు అజార్ను వ్యతిరేకిస్తూ తన నిర్ణయాలను తప్పుపడుతున్నారు కానీ అజార్ మాత్రం నా వెంట ఉండే వీళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్తున్నారు అయితే మొత్తంగా ఈ కాంట్రవర్సీస్ అన్నీ చూసుకున్నా గత టైంలో కానీ ఇప్పుడున్నటువంటి టైంలో చూసుకుంటే హెచ్సిఏలో ఎక్కడా కూడా క్రికెట్ అనేటటువంటి మాట వినపడదు అందులో పూర్తి స్థాయి రాజకీయాలు మాత్రమే ఉంటాయి అక్కడ కంప్లీట్గా రాజకీయాలు లేకపోతే ఒకరిపైన ఒకరు ఆరోపణలు అంతర్గత కుమ్ములాటలే తప్ప పలానా స్టేడియంను డెవలప్ చేసామనో లేకపోతే పలానా చోట కొత్తగా స్టేడియంను నిర్మించబోతున్నామనో లేకపోతే ఇక్కడ మ్యాచ్లు నిర్వహిస్తున్నాం అనేటటువంటిది కానీ క్రికెట్ మాటే వినపడదు అయితే తాజాగా జరిగినటువంటి ఐపీఎల్ షెడ్యూల్లో కూడా హైదరాబాద్లో మ్యాచెస్ లేకపోవడానికి కూడా కారణం ఇదే ఎందుకంటే అన్ని చోట్ల మ్యాచెస్ను పెడుతూ ఆ టైంలో కేసులు తక్కువగా ఉన్నటువంటి టైంలో హైదరాబాద్లో కూడా మ్యాచెస్ నిర్వహించలేదు ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో పూర్తి స్థాయి ఆరోపణలు జరుగుతున్నాయి ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు చాలా కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది ఇలాంటి తరుణంలో అక్కడ ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించడం కూడా కరెక్ట్ కాదు అనేటటువంటి ఉద్దేశంతోనే ఐపీఎల్ వేదికను కూడా హైదరాబాద్గా పెట్టలేదు అప్పుడు కేటీఆర్ కూడా స్పందించారు ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో పూర్తి స్థాయి హాస్పిటాలిటీ ఉంది కేసులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి మంచి అట్మాస్ఫియర్ ఉంది ఐపీఎల్లో ఈసారి ఉండేటటువంటి షెడ్యూల్లో హైదరాబాద్ పేరును కూడా చేర్చండి అని తాను ట్వీట్ కూడా చేశారు కానీ హైదరాబాద్ను మాత్రం బీసీసీఐ గుర్తించలేదంటేనే చెప్పుకోవచ్చు ఇక్కడ ఎన్ని కాంట్రవర్సీలు జరుగుతున్నాయో సో మొత్తంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో కూడా ఎప్పుడూ క్రికెట్ అనే మాటే వినపడకుండా కంప్లీట్గా అవినీతి ఆరోపణలు కానీ ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కానీ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గానే మారుతుంది గతంలో ఉన్నటువంటి ప్యానెల్ మీరు అవినీతి చేశారంటే లేదు మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి అవినీతి చాలా ఎక్కువగా ఉందని ఎప్పుడు చూసినా హెచ్సిఏలో అవినీతి పేరే వినపడుతుంది కానీ క్రికెట్ అనేటటువంటి పేరు మాత్రం వినపడదు శ్రావణి రైట్ రవి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్